Hello. Hello, Ravi. How are you? Hello. Welcome to Nela Ticket. Your life lo eppude na nalo kuchuni cinema chusava life ah na 10th class varuku nale enduku cheppna intlo kada intlo matram balcony ticket lo kaneso ante elanga nala rupe 10 paisalu benchi 2 10 reserve antaru 3 paavala balcony 4 paavala okay akkana modalayindi okay so ee double teeskoni naalu cinema chusam okay ekkada idi Vijayawada lo Vijayawada lo akkada hindi hindi విజయవాడకి షిఫ్ట్ అయ్యేసి తెలుగు తెలుగు హిందీ అన్నీ ఇంకా ఓకే సో నువ్వు ఎప్పుడు చూసి నేల గురించి చూడలేదు అంటే ఈ జనరేషన్ వీళ్ళకి తెలియదు పాప రిచ్ నాకు తెలిసి పాప రిచ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మదర్ ఫాదర్ తో వెళ్తారు తర్వాత సెపరేట్ గా అయినా సరే వీళ్ళు కింద నేల బెంచ్ లో కూర్చోరు తెలియదు తెలియదు ప్రవీణ్ గారికి తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నేతలు తెలియదు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి బొమ్మ నుంచి వచ్చింది కదా ఈ అమ్మాయికి నేల ఏంటో తెలియదు కానీ టికెట్ మాత్రం తెలుసు టికెట్ తెలుసు आपको टिकट पता है क्या क्या टिकट देयर सो मेनी काइंड ऑफ टिकट्स दिस टिकट यू नो फ्लाइट टिकट ट्रेन टिकट बस टिकट यू ट्रैवल्ड लाइक बस ट्रेन ऑल ना वो नेला है ना नेला यू नो व्हाट नेला हाफ टिकट नेला అంటే హాఫ్ టికెట్ అనుకుంటుంది కదా యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫ్లోర్ ఆడియన్స్ వి కాల్ దెం ఫ్లోర్ ఆడియన్స్ దిస్ ఇస్ కాల్డ్ బెంచ్ See, floor. Tomorrow our film gonna release, no? Tomorrow our film gonna release. If visuals karna, yamme dance chasing dance karna, visuals swasthe matra ishtapad kare. If they visual on you, it means they started loving you. Ye jo Nela ka public hai na? Nela ka follower ka. Bole to you become a star. उनकी सीटियां बजना बहुत जरूरी है ये मात्र हिंदी अंदर के अर्थ सो बेसिकली मल्ली कुर्साल कल्याण कृष्ण डेफिनेटली अला चला मंद चला सार्लू बालकनी आ टाइम पेरेंट्स तो चिराग उ चला आता विजिल बॉल वेर दर चूड मन हीरो रजनीकांत गोप विशेष इंडस्ट्री నాల కూర్చొని సినిమా చూస్తే నాలుగంట రైడ్ అంటారు మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగింది అనుకో వాడిని ముందు రోజు కూర్చోబెట్టకపోతే ఆడు చాలా హట్ అయిపోతాడు చాలా ఫీల్ అయిపోతాడు వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైల్ ఫంక్షన్ ఓకే మందే నేల మంద పురాగా నేల ఇప్పటికి మా ఊర్లో థియేటర్ ఇది వరకు టికెట్ లేదు ఇప్పుడు అడగట్లా అందుకని నేను సినిమాల్లో కనిపించాను వెళ్ళి కిందకి వెళ్ళానా ఆ నేల తలుపు తీసుకుని ఇప్పుడు కొంచెం ఏసీ థియేటర్స్ అయిపోయాయి ఇదివరకు ఏసీ లేకుండా ఫ్యాన్ పక్కన సీట్ అండి మై అండ్ సీట్ ఫ్యాన్ కింద కూడా చూసుకునే వాళ్ళం సైడ్ నుంచి ఫ్యాన్స్ అలా వచ్చి గుర్తున్నాయని మీకు తిరిగి తిరిగి అయ్యే గుర్తున్నాయి ఇంకేం గుర్తులేవు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ సినిమా పిచ్ లో ఉన్న వాళ్ళకి బేసిక్ గా బీడ సమ్మర్ मन की इंट अंत ने हाफ टिकेट इंत मत काल के मध्य मलपेतर आई सर मैं दूरी चुद मल्ल फस्ट चुद इला वन वीक अभी एक्सपीरियस नाल टिकेट चूस्त आनंद मेरु गुर्त इंत पोजिशन वा अभी चुपकोटों ప్రతి రూపాయలు ఎక్కెట్టుకున్నాడు అందుకే జేబులు చేపెట్టాను కాదు ఓన్లీ మా అమ్మ పర్స్ నుంచి డబ్బులు తీసావు డిగ్రీ రోజుల్లో అంటే ఫ్యామిలీ తో వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ టికెట్ తీసుకునేవాళ్ళం కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లో తర్వాత
అంటే మన కొంచెం ఇప్పుడు వచ్చి డబ్బులాగా ముందంతా 10 rupees టికెట్, అదేంటంటే 50 rupees రోజు మూడు సినిమాలు మూడు ఆటలు చూడొచ్చు. సో తర్వాత లంచ్ తినడం కూడా ఉండేది. సో 50 rupees ఉంటే ఇక ఆ రోజు రాజు అనమాట. నేను ఇక నాకు లంచ్ తో పని ఉండేది కాదు, ఏచ్చనకాయలు ఉండేవి మొత్తం ముందే ఒలుచుకొని ఏవంతా పెట్టుకున్నా ఇలా పెట్టుకుని బఠానీలు ఇదే నా ఫుడ్ ఈ మొత్తం తింటాం ఆనంద్ చిచ్చి కర్కర్ సౌండ్ ఎదురుకుండా అమితాబ్ వచ్చింది. అది అబ్బో సౌండ్ లో సౌండ్ కలిసిపోయి అద్భుతం, అన్ని సౌండ్ కలిసిపోయి. ఇగో ఇన్ని నవ్వుకుంటున్నా నేను మాట్లాడుకుంటున్నాం పేరుకి వస్తుంది బ్లాంక్ ఫేస్. యూఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్లోర్ ఆడియన్స్ బేసికలీ మీ హిమ్ అండ్ లైక్ వీఆర్ లైక్ వీఆర్ ఫ్రమ్ ఫ్లోర్ ఆడియన్స్. యూ షుడ్ టేక్ మనీ హోమ్ అండ్ ఐ యూస్ టు ఫ్లిక్ ఫ్రమ్ మై మామ్స్ పర్స్. So used to like for 10 rupees I can watch 10 films. Acha tumhare career mein kabhi theater pe jaake film dekha? Ha kahan kaun se year se tum shuru kiya? Kaun se year? Ha kaun sa kitna age tha tumhara? I was in 9th grade. 9th grade start chesin tha 9th grade cinema chotto. So you started watching films? Like I never went out with my mom dad, so yeah, the first time I've been to theater was with your friends. With your friends? Yeah, with my friends. Yeah, okay. Girlfriends, boyfriends? Both. 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 Fantastic. Combined. Mm. Oh, very good. Acha. Kaun sa film dekha? First time. Narnia. Huh? Narnia. 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 English. నేను 10th వరకు లేక సినిమాలు చూసేవాళ్ళం కదా. 10th తర్వాత ఎలా ఉంటుందంటే ఆ స్కూల్ అమ్మాయిలు అందరూ వస్తారు. ఆ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం బాగోదు కదా, నెల టికెట్ బాగోదు కదా ఇప్పుడు తప్పదు. అప్పుడు కొంచెం రిజర్వ్డ్ మెల్లి అలా అలా అయింది. ఒకసారి ఇంకా అక్కడి నుంచి ఇంకా కాలేజ్ నుంచి ఇంకా ప్రాపర్ ఓకే. ఇప్పుడు అన్ని అంటే పాత కాలంలో చేసిన అన్ని కూడా రిపీట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు అది ఫ్యాషన్ గా స్టార్టింగ్ ఫ్రమ్ ద డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేల టికెట్ మళ్ళీ రాయట్లేదు కదా అసలు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ నేల టికెట్ అనేది తెలియదు అంటే లేదు ఇప్పుడు లేదు బట్ కానీ ఎలా ఉంటున్నా రాదు ఇక రావయ్యి అది రాదు ఎందుకంటే మల్టీప్లెక్స్ లో అన్ని వచ్చేసినాయి అన్ని వచ్చేసినాయి కాబట్టి అండ్ ఒకసారి ఫ్లాట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేల టికెట్ కి అర్థం ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ అడుగుతారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి బికాస్ వాళ్ళు సౌండ్ నేల దినో టికెట్ నేల ఏంటి నేల టికెట్ ఏంటి. సో వాళ్ళు చాలా మంది నాకు మా పిల్లలు అడుగుతున్నారు అని చెప్పారు. సౌండింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఏంటి అని అడుగుతున్నారు. నిజంగా ఈ జనరేషన్ కి నేల టికెట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సినిమా చూడాలి. ఇప్పుడు నేల టికెట్ అని రాయట్లేదు కదా ఇది వరకు. ఆ డోర్ బయట పైన ఒక లైట్ వెలిగేది నేల రూపాయి కుర్చీ రిజర్వ్ కుర్చీ బాల్కనీ మూడే ఉన్నాయి. నాలుగో తర్వాత వచ్చింది కుర్చీ ఉండేది కుర్చీ రిజర్వ్ అయింది కాదు కాదు నేల బెంచ్ కుర్చీ బాల్కనీ ఎవరికి ఉండేది అంటే ఓన్లీ వాళ్ళ థియేటర్ సంబంధించిన వాళ్ళ గెస్ట్ ఉండేది వెనకాల వాళ్ళ మాత్రం కూర్చుండేవారు. అది కూడా ఒక 20 సంవత్సరాల క్రితమే వచ్చింది నేల బెంచ్ కుర్చీ రిజర్వ్ రిజర్వ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రిజర్వ్డే. మా ఊళ్ళో కండూరులో అంటే మా నేటివ్ ప్లేస్ మా ఫాదర్ది తణుకు దగ్గర కండూరు ఒకటే టూరింగ్ టాకీస్ ఉండేది. అక్కడ సినిమా చూసే ఆనందమే వేరు ఎందుకంటే నువ్వు వస్తుంటే నీకు ఫస్ట్ నీకు అప్పట్లో నమో వెంకటేశ్వరతో స్టార్ట్ అయ్యేది అంటే టికెట్ ఇస్తారమ్మని లాంగ్ ఆ సౌండే అద్భుతం. బెల్ కొట్టడం అసలు ఆ ఫీలింగే వేరు. అసలు నీకు ఒక్కోసారి సినిమా బయట నుంచి పాస్ అవుతుంటే డైలాగ్ వినిపిస్తుంటే బాగుతావు ఇది ఇదిరా ఇది ఇది అని వెళ్తాం. ఆల్రెడీ చూసి ఉంటాం కాబట్టి సినిమా. దాంతో మళ్ళీ ఊళ్ళో ఓ రిక్షా వెళ్ళేది నేడే విడుదల మీ అభిమాన థియేటర్ లో నేల టికెట్ ప్రదర్శింపబడుతుంది. ఇప్పుడు మా ఇంటి చూడలేదు జగంపేట లో మా ఇల్లు ఉండేది మా తాత ఇల్లు. అక్కడ ఏంటంటే ఇలా బయటకు వచ్చి ఆ రోడ్డు మీద వచ్చి ఇలా చూస్తే ఒక 1/2 kilometer అక్కడ కొత్త పోస్టర్ ఏమైనా వచ్చిందో చూసుకుంటేవాళ్ళం. ఎందుకంటే 3 days కి 4 days కి తీసేసి వీక్ మాక్సిమం కొత్త పోస్టర్ రాగానే వెళ్ళిపోయి చూసేసి రావటం చిన్న చిన్నప్పుడు బాగా. ఓకే మేము నార్త్ లో ఉండేవాళ్ళం సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం. పాపం అబ్బాయి ఏమీ అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుకోండి అంటే అమ్మాయి ఎలా ఉందంటే ఒక మూకీ చిత్రం చూస్తున్నట్టు మూకీ పాపం
ఓకే రైట్ అచ్చా బెంగాలీ మూవీస్ అనుకోవచ్చు లేదు బెంగాలీ కాదు ఇంకా వేరే లాంగ్వేజ్ కదా డెఫినెట్లీ ఎవరికి తెలియదు మాల్విక ఇలా ఉంటుంది అంటే చిన్న చిన్నగా చిన్న అల్లరి పనులు అవన్నీ చేస్తుందని కానీ బట్ షీ ఇస్ వెరీ గుడ్ అట్ సంథింగ్ ఎల్స్ వేరే ఎక్కడైనా మనం మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు దొంగతనం చేశారా అయ్యో అంటే దొంగతనాలు కాదు కానీ ఏ చిన్న 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 నా సినిమా డబ్బుల కోసం తప్ప యా యా లుక్ ఎట్ హర్ వెరీ గుడ్ అట్ దట్ ఫ్లికింగ్ మనను చెప్పావు కదా షూటింగ్ లో డైమండ్ రింగ్ మిస్ అయింది నన్ను చాలా ఉన్నాయి ఏ ఫ్లికింగ్ ఎప్పుడు లేదు కానీ ఓన్లీ నా ఇదే నేను ఫ్లికింగ్ ఎప్పుడు వేస్తాను దొంగతనాలు ఎప్పుడు ఒక్క ఎప్పుడు క్లెప్టోమేనియాక్ నెవర్ క్లెప్టోమేనియాక్ కరెక్ట్ ఇట్స్ ద రైట్ వర్డ్ వహీ తో కహ రహా హూ వహీ క్లెప్టోమేనియా హోతా హై వహీ క్లెప్టోమేనియా హై నా అభి రీసెంట్లీ క్యా కియా విచ్ లైక్ వాట్ యు నే ఆప్కు కంపల్షన్ లగ్తా హై కి కహీ కుచ్ ఉఠానా హై ఆటోమేటిక్ ఓ హా ఓ హా చల యా హా తెలుగునే జరుగుతా ఐల్ టెల్ యు అభి రీసెంట్ క్యా చూడి యు రిమెంబర్ ద బిజ్లీ సాంగ్ హా హా బట్ ఐ యామ్ వేయింగ్ ద బ్రౌన్ కోట్ యా వో చోడి క్యా హువా హై అందుకే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి బడ్జెట్లు పెరగడం కారణం ఇలాంటివి ఓకే గుడ్ 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 వెరీ గుడ్ మధ్య తర్వాత మీకు ఇంటర్వెల్ లో బయటకు వెళ్తుంటే సిగరెట్ పెట్టి బెచ్చలు ఉండేవి కదా దాని మీద నెంబర్ వేసి ఇచ్చేవాడు పాస్ లాగా సిగరెట్ పెట్టి ఉంటది కదా దాని లోపల నుంచి ఇలా తీసి పడేసేవారు కదా బెచ్చలు అని అడిగేవాళ్ళు మొత్తం ఇలా కొట్టేవాళ్ళు ఆ సిగరెట్ పెట్టి పైన చేరమన్నారు గోల్ఫ్ లెక్ ఫిల్టర్ అండి దాన్ని ఒక ప్యాక్లా సైడ్లు తీసేస్తే ప్యాక్ ముక్కలా అయ్యారు దాని మీద నెంబర్ వేసి అవుట్ పాస్ ఇచ్చేవాడు అనమాట అంటే అని చెప్పి నేను అవుట్ పాస్లు తయారు చేశాను సెకండ్ హాఫ్ నుంచి పాత అలా రాజశేఖర్ మగాడు ఒక 20 సార్లు చూసానండి సెకండ్ హాఫ్ సెకండ్ రిలీజ్ లోటు వచ్చాయన్న చిరంజీవి సినిమాలు అవిను అన్ని సినిమాలు రిలీజ్ సెంటర్లు తక్కువ ఉండే అప్పుడు మీకు గుర్తుంది రాజమండ్రి కాకినాడ అమలాపురం అంతే మన ఈస్ట్ గోదావరి వరకు ఏలూరు భీమవరం తాడేపల్లి కూడా ఇలాంటివి అలా తణుకు ఇలాంటి ఇప్పుడు 17-18 రిలీజ్ సెంటర్లు ఉన్నాయి ప్రతి ఊర్లో రిలీజ్ పడిపోతుంది డైరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ట్రై చేస్తున్నా బచ్చాలు పెట్టుకుని లేదా ఇలాంటి ఉన్నాయని తెలిసే వాళ్ళు మార్చేశారు ఇప్పుడు ఆ బెచ్చలు తయారు చేసి చూపిస్తే సెకండ్ హాఫ్ లోపల మణి ఫస్ట్ టైమ్ రవి ట్యాక్ చేయడం ఫస్ట్ మూవీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అండి గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ డైరెక్టర్ గారు డైరెక్షన్ లో ప్రీవియస్ రెండు సినిమాలు చేశాను సోకర్ చింద్ర గారు రెండు ఓకే అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలిసింది ఓకే తేజ గారి దగ్గర ఆయన వర్క్ చేసినప్పుడు నేను అప్పుడు పరిచయం ఓకే అప్పటి నుంచి తెలిసిన అలా కంటిన్యూ అలా కంటిన్యూ దర్శి నువ్వు డ్రీమ్ కమ్ ట్రూ నాకు అంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే మాకు చాలా గర్వం వేస్తుంది అన్న ఐ ఫీల్ సో ప్రౌడ్ మీతో కూడా వర్క్ చేయడం నిజంగా అంటే నాకు ఇంకా ఫస్ట్ డే గుర్తు అక్కడ మన సంక్షేమ హాస్పిటల్లో చేస్తారు అన్నెప్పుడు వస్తారు అంటే నా లైఫ్ లో అంత యాంగ్జైటీ లేదు చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసిన తర్వాత అది నిమిషం దర్శనం పక్కన ఎప్పుడు కూర్చోాలని మీరు అన్నాం ఐ థింక్ దోస్ గోల్డ్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ నేను మీలాంటి వాళ్ళు చూశాను నేను ఇక్కడ దాకా రాగలి లేకపోతే మీలాంటి వాళ్ళు లేకపోతే నేను ఐ థింక్ నేను ఎప్పుడు నాకైతే దిస్ ఇస్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ కోబిది నువ్వు ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ యాక్చువల్గా సెకండ్ మూవీ రవి గారిది సెకండ్ మూవీ మా ఇద్దరు చేసింది టిపికల్ ఫస్ట్ ఫిల్మ్ టెక్నికల్ గా కంప్లీట్ సినిమా మొత్తం కదా నీ కదా ఆ నెల టికెట్ కొన్నదే నీకోసం ఆ పేరు వచ్చిందే నీకోసం రవి నువ్వు ఎన్ని సినిమాలు కాంబినేషన్ ఇప్పటికి ఆరేడు చేసావు ఎలా చెప్పావు 40-50 చేసాడు అంటే ఎవరు ఎవరు కాంబినేషన్ చేశారు నీ కాంబినేషన్ తను చేసాడు తన కాంబినేషన్ చేశాడు ముందు తెలుసు కృష్ణ షూటింగ్ జరుగుతున్నాడు వచ్చాడు ఇటు వాకింగ్ 97 సెప్టెంబర్ లో రిలీజ్ అయిందన్న సింధూరం
అప్పుడు చూసి ఇంట్లో ఉండాలని కొంచెం అలా అలా చేస్తూ ఉండేవాడిని. అలా చూస్తే అమ్మాయిలు అయిపడతారు, అలా చేస్తే పడడం తర్వాత తెలిసింది. అలా ఎన్నో కూడా ఉంటారు బలివాడు, అదొక అంటే ఆటోలో వాళ్ళు కూడా మహత్వం ఉంటాయి ఉంటారు. అవునండి, ఫస్ట్ కనిపించినట్టు ఉంటారు ఇది. రవితేజ సినిమా ఫస్ట్ ఏ సినిమా చూసాను నేను? ఫస్ట్ ఆయన చూసింది నిన్న పెళ్ళాడతల పబ్ ఫైట్ అప్పుడు బాగా గుర్తుపెట్టా. తర్వాత అల్లర పీరియడ్ లో ఉన్నారని తర్వాత ఇప్పుడు ఎక్కువ ఫాలో అయింది సింధూరం తర్వాత. సినిమా అదే కదా, ఇక్కడ చెప్పినా అప్పుడు ఇంకోటి ఉండేది, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెన్స్ అప్పుడు ఉండేది కాదు. ఇంపార్టెన్స్ ఉండేది కాదు, ఉండాలి అంతే, పక్కన ఉండాలి, పక్కన ఉండాలి, మొత్తం హీరో. మీ కళ్ళలో ఆ బార్ లో ఆ ఇంటెన్సిటీ మీరు టబుని ఇట్లా చేయడం అసిస్టెంట్ సినిమాకి. అవును, అసిస్టెంట్ అయితే చెయ్యి అన్నారు వంశీ గారు. చెయ్యి తబ్బు ఓకే. ఆ తర్వాత సముద్రం, మీరు ఆ పాండబ్బాకి వచ్చి ఎవరబ్బా ఎవరబ్బా అని తర్వాత సముద్రం. అంటే నేను సింధూరం చూడలేదు అన్న చాలా ఏళ్ళ తర్వాత, నేను తర్వాత చూసాను అనమాట. అది అది టీవీలో వస్తే నువ్వు ఏ సీన్ అయితే చెప్పావు అది నాకు ఇష్టం సీన్. పాండబ్బా సీన్ పగలు కొట్టుకుంటూ నాటకాలు ఆ సీన్ చూసే జగద్బాబు గారు విపరీతంగా మెచ్చుకున్నారు అప్పుడు. అది చూసిన తర్వాత అన్నిట్లో గుర్తుంటే సూపర్, అది నేనే ఇలాగా అవుతాను నాకు ఉండే లోపట చూసింది. నిన్న పిల్లాడేటప్పుడు ఆ గడ్డ ప్రవీణు ఇవన్నీ అయిపోయిన తర్వాత కాబట్టి అంత రీస్ట్ అవుతాను నేను చూసాను అదే చెప్తున్నా. నిన్న పిల్లాడి 7 సార్లు చూసాం కదా, హైదరాబాద్ వచ్చి దేవి 70 mm లో కూడా చూసాను 2 సార్లు, మలికిపురం 15 వచ్చాడు హైదరాబాద్ మా మావెళ్ళ ఇక్కడ నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను. చాలా ఉంది వీరికి తెలంగాణ మహా స్లామ్ పర్ఫెక్ట్ గా మాట్లాడు పర్ఫెక్ట్ నిజంగా. అయితే తర్వాత మలికిపురం 15 థియేటర్లు ఆడి అక్కడ ఒక 4-5 సార్లు అలా చూడటం ఆయన్ని గుర్తుపెట్టా. సింధూరం చూసిన తర్వాత ఇదే అనుకున్నా, తర్వాత వచ్చిన మనసు చూడు ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. కలిసింది అయితే బడ్జెట్ 14 అని ఆ సినిమా ఓపెనింగ్ అన్నపూర్ణ ఎకరాల్లో గ్రంథిబాబు జీ గారు అని ప్రొడ్యూసర్ దానికి మా మామయ్య ఫ్రెండ్ ఆయన. సో మేము అందరూ ఓపెనింగ్ వెళ్ళాం. అప్పటికే మనకు సినిమా పిచ్చి ఉండేది కదా, వచ్చిన ఫ్యామిలీ ఇన్విటేషన్స్ వస్తే వెళ్ళాం. ఈయన నాగేశ్వరరావు గారు అది ఉంటది కదన్నా మ్యూజియం గ్లాస్ దాని పక్కన పైన అలాంటి పనులు చేయడానా డబ్బుండి సినిమా తీసుకుంటాడు అని అంటున్నారు ఎవరితో ఆ డైలాగ్ గుర్తుంది. నేను రద్ద గారు బాగున్నారండి, ఆ బాగున్నానండి చూడలేదు ఆ బాగున్నానండి అని వెళ్ళిపోయింది. లాంగ్ చెక్ షర్ట్ అయిపోయింది అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. తర్వాత సునీల్ తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేసి ఓకే కొంచెం ఈ పిచ్చకి ఆయన కూడా కొంత. మాలవిక ఫస్ట్ టైం తుమ్కో కాల్ ఆయన ఏ మూవీకి వెళ్ళి, తో తుమారా రియాక్షన్ క్యా థా? जब मुझे कॉल आया था नीरजा ने मुझे कॉल किया था. नीरजा शी डिडंट बिलीव एक्चुअली व्हाट दैट आई एम गेटिंग अ चांस एंड या सो शी कॉल्ड एक्चुअली शी मैसेज मी फर्स्ट ऑन इंस्टा एंड देन लेटर आई गेव बिकॉज़ शी हैड अ वेरीफाइड अकाउंट सो आई वाज लाइक ओके चलो ये सच ही बोल रही होगी ओके सो देन आई गेव हर माय नंबर एंड देन शी कॉल्ड मी आई वाज इन अ शूट एंड शी इज लाइक देयर इज अ प्रोजेक्ट विद Kalyan Krishna and Ravi Teja. Okay. And then she's like, are you interested in doing a project with them? So I was like, yes, of course, I'm interested. So then, yeah, I came here. And actually, when I met Kalyan, so I think he saw my work and everything before. And when he met me, he was sure about the character, that, okay, she is the character. So he didn't took my audition at that time. And I thought, okay, I'm definitely getting rejected from here because he's not even ready to take my auditions. So I auditions are bad alavattu kada man auditions unna sare bombay la auditions man kattu undu anukuntunna nalaku na telusu according to my knowledge. Okay, yeah, okay, fine. So then I asked him, so then photo shoot. So he's like, no, I don't want your photo shoot. So I was like, I'm never getting a call back from him. I'm going back to Mumbai and they're never gonna call me. So I went back to Mumbai and I was sure that I'm not doing this project because you know, they didn't took my audition, no photo shoot, nothing. And then he called me on 30th December and he's like, we are shooting from 5th. You're like, what? We are shooting from 5th? Like, I don't know Telugu, like, what I'm gonna do.
I was really confused that what's going to happen, because if you're shooting from 5th, I don't know how to speak Telugu. Like, I have not taken any acting workshops, and I told him that I have never been to a dance class. Like, I don't know if I'll be able to dance or not. So I had so many questions, and then he was like, you know, just be yourself. And he told me that you are very tomboyish and my character is a little tomboyish. So, you know, you're going to fit perfectly in that zone. So I know you don't have to act, you just have to be yourself. I didn't sleep the whole night. I was so scared that if I didn't do well, they are going to send me back to Mumbai. And insulin bitch, you know, send me back. Of course, because I have heard this about Hyderabad, that if they don't like the girl on the first day of the shoot also, you're like, okay, pack your bags and go back. Malaga, it's not in Hyderabad, it's everywhere. Abhi almost seekh liya na telugu pura samajh mein aa gaya no holy she Achha. Tried actually learning what is that I kept a telugu tutor okay she taught me for 3 days and then I was like okay fine bye I'll see you later but then I have to complete that coaching so I'll call her again when I'm in Mumbai. Kaisa laga experience it was good nice yeah okay so अरविंद का फिल्म कोई देखा कोई डबिंग टीवी पे हाँ सोनी मैक्स में बिट्स एंड पार्ट्स नॉट द होल फिल्म हाँ या आई हैव सीन सोनी मैक्स पे अ लॉट ऑफ हिज मूवीज अच्छा तो शूट करने के बाद तुम्हारे आई यू आल्सो ऑन सोनी मैक्स माय फ्रेंड्स ओके तो शूट करने के बाद फिर वापस में जाके तुम्हारे फ्रेंड्स को बोला मैं इसके साथ काम कर रहा हूं एवरीवन नोस रवि सर इन मुंबई एवरीवन नोस सो when they saw my actually when I after my first day of shoot only I told everyone ki theek hai chalo I'm doing a Telugu movie and I posted on my social sites and everything so these people knew Ravi sir and everyone was congratulating me oh you're doing a movie and congratulations and all that sort of stuff so yeah everyone was happy yeah naturally yeah. title cheppagane accept chesaru Ravi ha nala ticket ఎక్కడో ఆ క్యారెక్టర్ అది కొంచెం అనుకుంటున్నా సార్ బాగుంది ఇంకోటి కూడా ఇంకోటి రెండు మూడు చెప్పాడు బట్ ఉన్న దాంట్లో ఇదే నాకు బాగుంది అనిపించింది కథ వినగానే ఈ కథలో మ్యాటర్ ఉంది అని అనిపించింది డైరెక్టర్ ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ ప్రూవ్డ్ అప్రూవ్డ్ కాబట్టి యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఫిల్మ్ చేయాలి ఇది అవునా కొంచెం గ్యాప్ ఉంది అబ్బాయి మరి చేద్దాం అంటే లోపు తనకు ఆ సినిమా వచ్చింది తనతో ఆ సినిమాకి వచ్చే నో ప్రాబ్లం అదంతా చేద్దాం హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు డూయింగ్ ఎ ఫిల్మ్ అదృశాత్తు అదృష్టం చేత ఆ సినిమా హిట్ అయింది ఎంత సినిమా అది హిట్ అయింది సూపర్ కుదిరింది ఓకే సో హ్యాట్రిక్ అని యా అతను హ్యాట్రిక్ మీద ఉన్నాడు ఉన్నాడు యా ఐ విష్ తన హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎస్ మేము కూడా అదే అనుకుంటున్నాం ఒక కొత్త నిర్మాత ఒక డైరెక్టర్ని ఒక హీరోని నమ్ముకొని వాళ్ళు వచ్చారు డెఫినెట్గా ఈ కథలో విషయం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆడదాని నమ్మకం మనందరికీ ఉంది ఎందుకంటే మనంతా ఆల్మోస్ట్ దాదాపు 40 డేస్ దగ్గర దగ్గర 40 రోజులు కలిసి చేసాం దగ్గర దగ్గర సినిమా అంతా 92 డేస్ డేస్ కలిసే ఉన్నాం 80+ చేశాను నేను ఇక చాలా మంది ఆర్టిస్టులు కానీ చాలా మంది ఉన్నారు దీంట్లో మా అసోసియేషన్ అంతా ఉందనుకో మా అసోసియేషన్ మొత్తం అసోసియేషన్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే 10 మంది మొత్తం అసలు 70 మంది దీన్ని మన చుట్టూ జనం మధ్యలో మనం మన మన ఆ రోజు ఆ షూటింగ్ గడిపిన టైం అంతా నాకు కరెక్ట్ గా యాక్ట్ అది అండ్ మీతో ఓవరాల్ గా సినిమాలో నెల టికెట్ లో ఎక్కడ నచ్చింది పాయింట్స్ అంటే బా ఈ సీన్ బలే తీసాడు డైరెక్టర్ అనేది బృందిత్ అని చెప్పిన సీన్ తర్వాత జగపతి కాంబోలో అంటే నువ్వు ఇన్ని చాలా సినిమాలు చేస్తున్నావు అంటే జనరల్ గా కొత్త హీరో అడగానే 10 సీన్ చాలా బాగుంది సార్ అని అంటారు అంటే ఈ సీన్ ఓకే యావరేజ్ వేదన నడుస్తుంది చేసేద్దాలే అన్న అలా అనిపించింది నేను నిజంగా దీంట్లో మూమెంట్స్ ఉన్నాయి చిన్న ఎమోషన్ అది ఉంది ఇద్దరు అనాథలు కదా ఓకే జగతి బాబు గారు నేను ఆర్ఫన్స్ దీంట్లో సో అది ఏంటి అండి ఆ బ్యాక్డ్రాప్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది సినిమా అందరికీ నచ్చుతానని ఐఎమ్ వెరీ షూర్ ఓకే సో ఈ బాగున్నాయి పాటలు బాగున్నాయి శక్తికాంత్ వెరీ గుడ్ మ్యూజిక్ ఒకసారి ట్రై చేయి బిజిలీ ఆ సాంగ్ బాగుంది బిజిలీ సాంగ్ బాగుంది లవ్ యూ లవ్ యూ సాంగ్ చాలా బాగుంది మూడు పాటలు అయితే నాకు బాగా నచ్చేసింది అంటే అది డిఫరెంట్ గా అదేంటంటే అది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఇవన్నీ యా కరెక్ట్ విజువల్స్ తో పాటు అంటే మనం వినడానికి అశోక్ గారు రాశారు సుద్దాల అశోక్ గారు రాశారు లవ్ యూ సాంగ్ ఏమో ఆ అమ్మాయి పేరు మర్చిపోయింది గుర్తులేదు నాకు
ఆవిడ రాశారు. శాస్త్రి గారు రాసిన సాంగ్ ఏమో చుట్టూ జనం మధ్యలో మన సాంగ్. ఇప్పుడు తాళూరి రామ్ అండ్ తాళూరి రజని గారు వీళ్ళు కొత్త నిర్మాతలు కదా, అవును, వీళ్ళు హ్యాండిల్ చేయగలరా అని ఎప్పుడైనా అనిపించిందా? వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఆయనకి సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. బట్ ఏంటంటే అది ఇప్పుడు కుర్సాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఆయనకి ఇది 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 ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్లియర్గా చెప్పాం. ఆయన ఆల్మోస్ట్ లైక్ 2-3 సినిమాలు తీసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమాకి వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉన్నాడు, అన్ని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు తెచ్చేసుకుంటాడు కూడా, ఇదండి ఇదేదండి చెప్తున్నాడు. ఆయన అవసరమైతే 10 సినిమాలను తెచ్చేసుకుంటాడు ఆయన అంటాడు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆయన అంటే బేసిక్గా అంటే బాగా ఆయన వేరే దాంట్లో బాగా డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చాడు. ప్యాషన్ విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే ఓపెన్ మైండ్, ఓపెన్ మైండ్ పాజిటివ్ పర్సన్ ఉన్నది క్లియర్గా. నేను ఆయనతో ఏమన్నానంటే మిమ్మల్ని పొల్యూట్ చేయడానికి డెఫినెట్ ట్రై చేస్తారండి చాలా, మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇదే పద్ధతిలో అండి, క్లియర్గా ఓపెన్గా ఉండండి. మనం ఒకవేళ ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఆయన అంత ఈజీగా అది కూడా ఉంది పైగా వింటలేదని మనకు అనిపించినప్పుడు వినేసి ఆయన నచ్చింది. వెరీ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఉందనుకుంటా చేస్తాను డెఫినెట్గా. ఇలా ఇలాంటి వాళ్ళతో ఎన్ని సినిమాలు చేయవచ్చు, హాయిగా ఉంటుంది, అంతే ప్రశాంతంగా జరుగుతుంది. మహారాజ్ కంఫర్ట్ ఫీల్ అయ్యాడు అది ఓకే. రవి, నేల టికెట్ ఎంత సక్సెస్ఫుల్లో ప్రతి మనిషికి, నిర్మాతకి, డైరెక్టర్కి, నీకు, హీరోయిన్కి, ఎవరైతే ఆల్మోస్ట్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కానీ అందరికీ పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. రామ్ తాళూరి గారికి గన్ని బ్యాగ్లు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.